రైట్ సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ గారు టెలిఫోన్ లైన్ ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాం రామకృష్ణ గారు నమస్కారం అండి నమస్కారం అండి విశ్వ గారు ఈ ఎనిమిది పార్టీలు ప్రధానమంత్రిని ఉద్దేశించి రాసిన లేఖ మీద ఆఫ్ కోర్స్ మీరు ఎట్లాగూ వాళ్ళని సపోర్ట్ చేస్తారు నాకు అభ్యంతరం లేదు కానీ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి కానీ దర్యాప్తు చేస్తున్నావు కాబట్టి నువ్వు మా మీద దాడి చేస్తున్నావు అనడం ఎంతవరకు కరెక్ట్ వాటి మీద దర్యాప్తు చేయొద్దని కానీ లేదంటే ఇలాంటి కేసు చేయకూడదు అని ఎవరు చెప్పరు అది కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా ఎప్పుడూ అక్కడ చెప్పలేదు కూడా ఇప్పుడు మెయింటేమంటే వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తా ఉన్నారా రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తా ఉన్నారా లేదా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా ఉన్నారా అనేది డిబేట్ అసలు ఆ పని డిబేట్ చేయాలి ఇప్పుడు నేను రెండే రెండు అంశాలు చెప్తాను ఎందుకంటే అక్కడ ప్యానెల్ లో కూడా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందరికి తెలుసు సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నది ఏ కేసు అంటే ప్రతి చిన్న పిల్లనడిని చెప్తారు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎందుకంటే రోజు టీవీలో పేపర్లో చూసి 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 సిబిఐ కేసు ఏదైనా ఉందారంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు చెప్పేది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మరి దాదాపు 3.5 సంవత్సరాలు కావస్తా ఉంది మీరు వాళ్ళు ఏం విచారణ చేస్తా ఉన్నారు ఏమి తేల్చలేకపోయారు ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది చిన్న అమాయకులకు అర్థమవుతుంది ఎందుకంటే పులివెందుల్లో 5వ తరగతి చదివే పిల్లల్ని అడిగినా చెప్తాడు ఎవరు చెప్పినారనేది లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు అందరూ తెలుసు కడప జిల్లాలో కానీ సిబిఐ వాళ్ళకి మాత్రం 3 ఏళ్ళైనా వాళ్ళకి తెలియలే వాళ్ళు వాళ్ళు మీరు నేను అడిగితే చెప్తారు ఎవరు సిబిఐ పిలిచి అడిగితే చెప్తారా ఎవరు చంపారంటే చెప్తారా సిబిఐకి సిబిఐకి తెలుసు సిబిఐకి బ్రహ్మాండంగా తెలుసు ఎవరు చంపారనే విషయం ఈనాడు కాదు వాళ్ళు కేసు టేకప్ చేసిన విత్ఇన్ 2 డేస్ లోనే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి తెలియదు కాదు వాళ్ళకి రాజకీయ కారణాలతో జగన్మోహన్ రెడ్డికి మోడీకి అమిత్ షాకి ఉన్న సంబంధాల వల్ల ఆ దర్యాప్తుని వాళ్ళు వేగవంతం చేయకోకుండా దాన్ని నాన్స్టూ వస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు తెలిసిన విషయము తర్వాత రెండో చెప్తా ఇవాళ నీకు 100 కోట్ల స్కామ్ ఏదో నీకు ఢిల్లీలో జరిగింది దాన్ని ఎందుకు విచారణ చేయకూడదు అంటే ఖచ్చితంగా చెయ్యి కానీ ఇవాళ 100,000 కోట్ల రూపాయల కుంభకోణం కదా అదాని కుంభకోణము మరి దానికి ఎవరు ఆన్సర్ చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎవరైతే షేర్స్ పెట్టారో వాళ్ళందరూ కూడా దానిపైన డిస్కస్ చేస్తా ఉన్నారు వాళ్ళు నష్టపోయారు నేను రాజ్యసభలో మోడీ గారు స్పీచ్ విన్న 90 నిమిషాలు మాట్లాడినాడు ఆయన అదాని తప్ప మిగతావన్నీ మాట్లాడతాడు ఆయన మరి అది ఎందుకు ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా కాబట్టి ఏమంటే పక్షపాతంతో రాజకీయ స్వార్థంతో ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళు ఎవరైతే ఇవాళ 8 మంది లేఖ రాశారో అది క్లియర్ గా అర్థమవుతా ఉంది ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు తర్వాత నిన్న వాళ్ళు లెటర్ రాశారు లెటర్ రాసిన వెంటనే రబ్రీ దేవ్ ఇంటికి పోలీసులు పోయారు మరి మా ఆయన మరి రబ్రీ దేవ్ చేర్చుకుంది కాదు కదా ఆమె ఎప్పుడో సీఎం గా ఉన్నప్పుడు కేసు అది మరి ఇంతవరకు ఎందుకు పూర్తయిన దాన్ని నాబెట్టారు ఎప్పుడు పోయారు ఎప్పుడైతే ఆ లేఖ మీద కేఎస్ యాదవ్ లెటర్ మీద సంతకం చేశాడో ఇవాళ రబ్రీ దేవ్ ఇంటికి పోయారు కాబట్టి ఏమంటే ఇది క్లియర్ గా వాళ్ళు ఏది కూడా పాపము దాచుకోకుండా నిర్భయం చెప్పాలంటే నిశ్చిత్తంగా వాళ్ళు నిరంకుశంగా వ్యవహరిస్తా ఉన్నారు అంటే ప్రజలంతా గమనిస్తారు ప్రజలు తప్పకుండా తగు రీతిలో సమాధానం చెప్తారు రైట్ రైట్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు మీకు మిక్స్డ్ ఒపీనియన్ వస్తూ ఉంది అంటే అవినీతి మీద ఎవరు